వ్యవసాయ సంస్థ హైదరాబాద్లో ఈ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నిర్వహిస్తుంది. మొదటి 2 రోజులు కాన్ఫరెన్స్, దీంట్లో అందరు కూడా పాల్గొనవచ్చు. దాంట్లో పర్మాకల్చర్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత సస్టైనబుల్ లివింగ్కి సంబంధించిన వాళ్ళు, ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రైతులు, దాదాపు ఈ కాన్ఫరెన్స్కి 40 మంది స్పీకర్లు ఉన్నారు. కన్వర్జెన్స్కి 60 మంది స్పీకర్లు ఉన్నారు. మొత్తం 100 మంది ఇక్కడ ఉన్నారు. ఈ సదస్సుకి దాదాపు 62 దేశాల నుంచి 1000 మంది దాకా పాల్గొన్నారు. 1000 మందిలో 560 మంది వరకు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, డెలిగేట్స్ ఉన్నారు. మన మొత్తం భారతదేశం నుంచి 18 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా 200 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సో దీనికి ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టువర్డ్స్ హెల్దీ సొసైటీస్ అనేది ఒక థీమ్ ఇచ్చాము. దానికి ఏంటంటే, హెల్దీ సొసైటీస్ ఎప్పుడుంటాం, మనం ఆరోగ్యవంతమైన సమాజాల కోసం అంటున్నాము. ఆరోగ్యవంతమైన సమాజాలు ఎప్పుడుంటాయి, మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, సంతోషంగా ఉంటామో, అప్పుడు ఆరోగ్యవంతమైన సమాజాలు వస్తాయి. అవన్నీ జరగాలంటే మనకున్న ఆరోగ్యకరమైన తిండి రావాలి. అవన్నీ రావాలంటే ఒక వైవిధ్యభరితమైన పంటలు పండించాలి. అవన్నీ సరిగా ఉండాలంటే భూసారాన్ని కాపాడుకోవాలి, మన మదర్ ఎర్త్ని కాపాడుకోవాలి. అంటే ప్రజలు భూ సంరక్షించుకుంటే ప్రజల సంరక్షణ జరుగుతుంది. ఈ రెండింటిని ఈక్వేషన్స్ నడుస్తుంది. ఈ రెండింటి మధ్య కూడా న్యాయమైన వాటా జరగాలి. కాబట్టి ఈ సదస్సు మొత్తం కూడా ఏంటంటే, మన భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల్లో కానివ్వండి, రైతుల్లో కానివ్వండి, పర్మాకల్చర్ మూమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ ఇక్కడ మనకి పదంతో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ శాశ్వత వ్యవసాయం అనేది రైతుల దగ్గర వరకు పోతుందనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం.